ందే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బయ్యామ్ కర్దియా ఉన్న రోక్దియా బయ్యామ్ కర్దియా ఈ నోన్నే రోక్దియా కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం ఈ తిట్లపురానమా మనకు కావాల్సింది మన గొంతులు దడవాన్నా మన పొలాలు దడవాన్నా మన పొలాలు బండాన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కరెంటు కరెంటుకి ఏమైందండి నాకు అర్థం కాదు ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు నాలుగు లక్షల పదివేల మెగావాట్లు దేశం ఏ రోజు కూడా రెండు లక్షల పది వేల మెగావాట్లకు మించి వాడలేళ్ళ కరెంటు బాగా కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా తెలంగాణలో ఏడేండ్ల కింద మనకైతే ఏముండే బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు చెలుగుల భారతదేశం మన తెలంగాణ లాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం ఏ ఇట్ ఇస్ ఛాలెంజ్ రైతులకు రైతులకు ఉచిత విద్యుత్ టీమ్ అంటే దాని మీద తొంభై ఆరు కథలు వాళ్ళేదో దోపిడీదారులు అన్నట్టు రేవుడీ కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తారు వేల మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది దేశంలో సిగ్గుపడాలి ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం పదమూడు పదమూడు నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితాయి దేశంలో దయచేసి ఆలోచన చేయండి ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం ఇదేనా మోసం ఇదేనా దగ దేశానికి కావాల్సింది ఇదేనా ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి దోష పెట్టడానికి ఇంతకుముందే రాజా గారు చెప్పినారు విజయన్ గారు చెప్పినారు సుమారు పదకొండు నుంచి పద్నాలుగు లక్షల కోట్లు ఎన్పీఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోష పెట్టినారు మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి దానికి అయ్యే ఖర్చు కేవలం లక్ష నలభై ఐదు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రతిపాదించే గవర్నమెంట్ వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ మాడల్లో ఉచిత కరెంటు కూడా సప్లై చేస్తామని మనవి చేస్తా ఉన్నా రైతులకు వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి స్టెబిలైజ్ కావాలి రైతు బంధిస్తే దాని మీద కథలు తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకొని మళ్ళీ వాళ్ళే ఇస్తారు తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కరెంటు విషయంలో కూడా అదే పద్ధతిలో ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నా ఇది ఎట్లా ఉన్నది దేశంలో పరిస్థితి గారు వినాలి ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్ ప్రైవేటైజ్ ద ప్రాఫిట్ ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజాన్ని నెచ్చిన రుద్దాలి ధరలు పెంచాలి అడ్డగోలుగా సామాన్య ప్రజల మీద ట్యాక్స్ వేయాలి పిల్లలు కేశవరావు గారు నాదికి చూస్తున్నారు ఫిలాసాఫికల్గా సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం నేను సీదా చెప్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసీని అమ్మాయి పర్వాలేదు ఇరవై నాలుగు తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారంటీగా గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసీని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ ఆ ఎల్ఐసీని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నా ఎల్ఐసి సోదరులకు నలభై రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లున్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతో పెనివోసిపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి దాన్ని అప్పనంగా అడ్డికి పావుసేరు ఇష్టం వచ్చిన మా సాగుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు వీళ్ళూరుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాలాగా గర్జించండి పిడికిలు ఎత్తండి బీఆర్ఎస్ బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసీని రక్షించుకుందామని మనం చేస్తా ఉన్నా చంద్రశేఖరరావు గారి యొక్క ఉపన్యాసాలు మాటలను చూస్తుంటే నిజంగానే వీరు నరేంద్ర మోడీ గారితో రాజకీయ వైరం ఉన్నది తప్పకుండా రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తారని కొద్దిమంది కన్నా విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశాడు కానీ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వారు జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్తర్ప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉండే ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు రెండవది ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేను సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆప్ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు మీకు అందరికీ తెలుసు కేజ్రీవాల్ పార్టీ కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలు భాగస్వాములు కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించారన్న సంగతి బహిరంగ రహస్యమే ఇద్దరు వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి గారు సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారు ప్రసంగాన్ని పూర్తిగా చూసిన నేను నిశ్చితంగా గమనించిన నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచనల సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమని చివరి పదం వరకు నిశ్చితంగా గమనించడం జరిగింది ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి తాగడానికి నీళ్లు లేకపోవడం వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం రైతులకు ఉచిత కరెంటు లేకపోవడం ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి యాభై మిలియన్ మెట్రిక్ టన్నులు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే ఆకలి కేకలతో జనాలు చస్తుంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండో ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ దాదాపుగా రెండు వందల యాభై టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిన రు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిన దాదాపుగా కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోని పదహారు వందల తొంభై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది కేవలం నూట యాభై కోట్ల రూపాయలతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా రెండు వందల నలభై ఐదు మెగావాట్ల రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది